ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు చీరాల ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో సోమవారం రిలే దీక్ష నిర్వహించారు. ఆర్టీసీ కార్మికుల దీక్షలను ఉద్దేశించి ఏఐటియుసీ ప్రాంతీయ అధ్యక్షుడు శామ్యూల్ మాట్లాడుతూ కార్మికులకు 50% ఫిట్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు. ఆర్టీసీ ట్యాక్స్ హాలిడే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులకు 18,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలన్నారు. డీజిల్పై పెరగనున్న భారాన్ని ప్రభుత్వమే భరించాలని సూచించారు. పెండింగ్లో ఉన్న వేతన సవరణ బకాయిలను విడుదల చేయాలని కోరారు. దీక్షలో ఎండీకే సలీం, కొండలు, వైవీరావు, ఫణికుమార్ ప్రసాద్, కేబీకే రెడ్డి, సుబ్బారావు, కోటేశ్వరరావు, దామ శ్రీధర్ కూర్చున్నారు. కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ డిపో అధ్యక్ష కార్యదర్శులు శంకర్రావు, ఎలీషా, ఎస్డబ్ల్యూఎఫ్ నాయకులు ఏవి రమణ, బి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం జరుపుతా ఉన్నాం. ఈ నెల 25వ తేదీన అన్ని డిపోల వద్ద కూడా ధర్నాలు చేసి ఆర్టీసీ యాజమాన్యానికి రిక్వెస్ట్ చేసి మా యొక్క వేతనాలు పెంచండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆర్టీసీలో వేతనాలు ఆర్టీసీ కార్మికులకి 1/4/2015 నుంచి సరిపోవలసి ఉన్నది. అయితే ఇప్పటికి దాదాపుగా 22 నెలలు పూర్తవుతున్నప్పుడు కూడా యాజమాన్యం ఎక్కడ కూడా వేతన సవరణ ప్రభుత్వం మాత్రమే చేస్తాయి వేతన అగ్రిమెంట్ చెప్తా ఉంది. కాబట్టి నేటి పరిస్థితులలో ఈ యొక్క పోరాటం అనేది ఆర్టీసీ కార్మిక వర్గం వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వంగా పరిణమించింది. ఇటీవల ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు 30-31 తారీఖుల్లో మేము సమస్య పరిష్కారం చేస్తాం, సమ్మె అవసరం లేదు, సమ్మె రాకపోవాలని చెప్పి చెప్తున్నారు. గత పరిస్థితులు మనం పరిశీలించినట్లయితే ఈ రాష్ట్రంలో గత 4 సంవత్సరాల నుంచి అనేక మంది స్కీమ్ వర్కర్లు, అంగన్వాడీలు, ఆశాలు, మధ్యాహ్న భోజన కార్మికులు, మున్సిపల్ కార్మికులు అనేక రూపాలలో సమ్మె చేసి అగ్రిమెంట్ చేసుకుంటే ఆ అగ్రిమెంట్ నుండి అమలు చేసిన దాఖలాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం జరుగుతున్నాము.